నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు కృష్ణా ముదిరాజ్. పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ అధ్యక్షుణ్ణి, తెలంగాణ ఉద్యమకారుల కులవేదిక కూడా అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నా. ఈరోజు రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, దేశ రాజకీయాలు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా, ఏ పార్టీలో చూసినా కూడా బహుజనులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బహుజనులను పాలనకు దూరం చేస్తున్నటువంటి ఏదైతే పార్టీలు, ఈ ప్రభుత్వాలు ఉన్నాయో మేము చాలా కాలం నుండి వేచి చూస్తూ ఉన్నాం. ఎక్కడ కాకపోయినా మహబూబ్ నగర్లో బహుజనుల సంఖ్య, అట్లే సామాజిక వర్గాలుగా తీసుకుంటే కూడా బీసీ ఎస్సీల సంఖ్య ఎక్కువ ఉంటుంది, ఇక్కడన్నా ఒక అవకాశం కల్పిస్తారేమో అని చెప్పి మేము అన్ని పార్టీల ద్వారా ఎదురు చూడడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా, రాష్ట్ర స్థాయి పార్టీ కావచ్చు, కేంద్ర పార్టీ కావచ్చు, ఎవరు కూడా మాకు అవకాశం ఇవ్వని సందర్భంలో మేము ఈరోజు మా సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టదలుచుకున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మేమందరం కూడా ఇక్కడ సమావేశమై మా అభ్యర్థిగా పాలమూరు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా అన్మేష్ గారిని మేమందరం కూడా పలు కుల సంఘాలు, పలు ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు అందరం కూడా కలిసి ఏకతాటిపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా అభ్యర్థి అన్న అన్మేష్ గారు స్థానికంగా మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోకి వచ్చేటటువంటి మక్తల్ ప్రాంతానికి చెందినవారు, వారిని మేము ఈరోజు మహబూబ్ నగర్లో బలపరుస్తూ ఉన్నాం. మేము మీకు అందరికి తెలిసిన విషయం, గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, కీలక పాత్ర పోషించినటువంటి బహుజనులకు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా ఇక్కడ న్యాయం జరగలే. 10 సంవత్సరాలు మేము చాలా ఓపికతోన ఎదురు చూడడం జరిగింది, ఎప్పుడన్నా ఎక్కడన్నా న్యాయం జరుగుతుందేమో అని చెప్పి. కానీ వాళ్ళు ఏమాత్రం న్యాయం జరగకుండా వాళ్ళు అంతరించిపోయింది. అదే కోవలో వచ్చినటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రిగా పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడన్నా న్యాయం చేస్తారేమో అని అనుకున్నాం, కానీ ఎక్కడ కూడా న్యాయం చేసే పరిస్థితి కనపడలే. ఆయన కేవలం బహుజన వర్గాలకు సంబంధించి పదవులు ఇవ్వు, ఎలాంటి షరతులు లేకుండా పదవులు ఇస్తూ ఉన్నారు. ఉదాహరణకు మొన్నటికి మొన్న జాయిన్ అయినటువంటి జితేందర్ రెడ్డి గారికి జోడు పదవులు క్యాబినెట్ ర్యాంకుతో ఇవ్వడం జరిగింది. మొన్న జగ్గారెడ్డి గారి కూతురికి పదవి ఇవ్వడం జరిగింది. కేశవరావు బిడ్డ ఏదైతే ఉందో విజయలక్ష్మి, ఆమె ఎక్కడ పదవి పోతుందో అని చెప్పేసి అట్లే అమాంతం తీసుకొచ్చి ఆ పదవి అట్లే ఉంచి పార్టీలో చేర్చుకోవడం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడ కూడా బహుజనులకు న్యాయం చేసే పరిస్థితి కనపడలే. ఇంకోటి, మొన్న ఈ సమాజంలో సామాజిక వర్గంగా చూసుకుంటే బీసీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజులను ఏదో ఉద్ధరిస్తా అని చెప్పేసి మొన్న నారాయణపేటలో సభ పెట్టడం జరిగింది. జనజాతర సభలో ముదిరాజులను మభ్యపెట్టడానికి, ముదిరాజులకు న్యాయం చేస్తా అని చెప్పడానికి జన సమీకరణ చేయడం, జనాలు మేము కూడా నమ్మినాం ఏదో న్యాయం చేస్తాడేమో, అత్యధిక జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గానికి న్యాయం చేస్తాడేమో అని చెప్పేసి నారాయణపేటలో మేము కూడా ఎదురు చూడడం జరిగింది. ఆయన ముదిరాజులను బీసీ డి నుండి ఏ గ్రూపుకు చేరుస్తా, మంచి అడ్వకేట్లను పెడతా, సుప్రీంకోర్టులో కొట్లాడతా అని చెప్పి చెప్తా ఉన్నాడు. అది ఎప్పుడు? 14 మంది ఎంపీలను గెలిపిస్తే,
బీసీ డి నుండి ఏకు మారుస్తా, ముదిరా సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటే బహుజనులలో సామాజిక వర్గాల వారికి న్యాయం చేయాలనుకున్నప్పుడే షరతులు గుర్తొస్తాయా? అసలు ఎంత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారంటే, బీసీ డి నుండి ఏకు సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు 2022లో సుప్రీంకోర్టు వారు స్పష్టంగా చెప్పినారు, ఇది ప్రభుత్వ గోల్లో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే బీసీ డి నుండి ఏకు మార్చుకోవచ్చు, బీసీ కమిషన్ ఏదైతే ఉందో వారు ఒక నివేదిక వారి జీవన స్థితిగతులపైన వారి జీవన స్థితిగతులను చూసిన తర్వాత వారి జీవన స్థితిగతులపైన సర్వే చేసిన తర్వాత వారు ఏ విధంగా బతుకుతూ ఉన్నారు వాటిని అన్నిటిని కూడా క్రోడీకరించి వారికి ఏదైతే మీకు రాష్ట్ర పరిధిలో ఉన్నదో రిజర్వేషన్ పెంచుకొని వారికి బీసీ డి నుండి ఏక అవకాశం కల్పించండి అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కేవలం ఒక సామాజిక వర్గాన్ని ఒక జాతిని మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడానికే ఆయన ఆ విషయాలు చెప్పడం జరిగింది. కనుక మేము ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్ర పార్టీ కావచ్చు, కేంద్ర పార్టీలు కావచ్చు, ఏ పార్టీలో కూడా మా బహుజనులకు మా సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే ఎవరికి కూడా న్యాయం జరగదని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా ముదిరా సామాజిక వర్గానికి సంబంధించి ఒక బహుజన అభ్యర్థిగా మేమందరం కూడా బహుజనులం అందరం కూడా కలిసి ఆయనను బలపరచడం జరిగింది. మహబూబ్నగర్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రేపు జరగబోయే ఎన్నికల్లో అంటే 13వ తేదీన జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మన వాళ్ళు ఉండాలి, పార్లమెంటులో చట్టసభల్లో మన వాళ్ళు ఉంటే మన వర్గాల వారికి భవిష్యత్ తరాలకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక మన అభ్యర్థిని బలపరిచి ఖచ్చితంగా మీరందరూ కూడా ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఓటర్లందరూ కూడా అభ్యర్థిని బలపరిచి మీ ఓట్లు వేసి పార్లమెంటుకు పంపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతూ, అట్లాగే మాతో పాటు మిగతా సామాజిక వర్గాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఎవరైతే బహుజనులకు మద్దతుగా నిలవాలనుకున్నారో వారందరూ కూడా మాతో పాటు కలిసి వచ్చి ఈ అభ్యర్థిని బలపరిచి గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కోరుతూ ఉన్నాం. దిస్ ఇస్ హనుమేష్ కరణిగి. It's my wishes to all the media friends. My wishes to all the media friends and my greetings to the, you know, extended down the line to the all the media friends actually who are not present today. So, taking power, the words and the emotions of, you know, Mr. Krishna Garu, so he has shared the local political atmosphere in detail. And I don't think actually again I need to, you know, to touch that topic. So he has detailed it very, okay, productively and very neatly. So the thing is, it's been, you know, understood and taken for the granted that the community is struggling with its own, you know, internal issues. It's kind of, you know, the lack of unity, lack of understanding, a lack of maturity, a lack of intellectuality, lack of financial things. So they are attributing lot many, you know, the issues to the hindrances actually which where and why the community is not taking that leap or lead, you know, to gain its due deserved, you know, position. So I'm not talking about the post here, we're talking about our own, you know, the due deservance and reverences which is required. So my intention
to be being an aspirant here is only to convey that message that there are potential intellectuals who are ready to evolve from the society of the so-called rejected and ignored. So it's just a sad thing actually, because intellectuals and so-called, you know, the forward category, you know, the people are actually treating us as a, you know, inventory rather than the asset. So we're not inventory, we're also asset, isn't it? But that asset can be exhibited through the, you know, common opinion, through the voice of, you know, one supported and gathered and you know, the inspired by the billions of voices. So the one voice is now, it's reached to the platform to manifest the hidden, the fear, and you know, so lack of the benedictions what actually, you know, we're supposed to get from the within, really inspiring us to, you know, to come forward. So it is only a message that if we gather, if we actually, you know, invite ourselves or, you know, organize ourselves to convey them actually how dangerous we are and we will be. So today is a day we are declaring officially as a candidate for this, you know, constituency. So lot many days, the 20 days. So let us actually focus on the work, on the groundworks. We have our own plans, you know, to reach. Then we can talk in details thereafter. So with that submission, so I want to wrap up, you know, my words as a being candidate. So let me repeat myself, Hanumesh Karanigi Mudiraj. So I am the, you know, candidate for the BJP. It's for the Mehboob Nagar actually constituency. You know, I belong to the same place. I belong to, you know, I can speak 4-5 languages, but actually I don't want to repeat the replica of, you know, the same language of, you know, Telugu also, because the message has to go to the people that the society also is having the kids and the people and the citizen who can speak the intellectuality also. So this is very important. With that intention, just I'm, you know, taking my words into the English. So thank you. So thank you for coming today. Yes, we have a 20 days, 20 more days. So we will connect on day-to-day basis with our own plans and our developments. So thank you. Thanks a lot. Okay. So good evening, friends. నా పేరు వచ్చేసి హనుమేష్ కరణిగి ముదిరాజ్. సో నేటివ్ వచ్చేసి అలంపల్లి. ఇది కృష్ణమండల్ వస్తుంది. కృష్ణమండల్ ఒకప్పుడు అది మాగ్నూ మండల్లో ఉండే, ఇప్పుడు యాక్చువల్లీ పొలిటికల్ డెవలప్మెంట్స్ అండ్ యూనో అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్లో ఇప్పుడు అది కృష్ణా మండల్ కింద వస్తుంది. సో నేను ఒక కమ్యూనిటీగా మనం యాక్చువల్లీ ఆలోచిస్తే ఒక ముదిరాజ్ కమ్యూనిటీగా నేను రీప్రజెంట్ చేస్తాను. బట్ నా లిమిట్ ఒక ముదిరాజ్ అనే కాదు, ఇట్ ఈస్ ఒక సొసైటీ. ఒక మన బహుజన సొసైటీ అని ఉందో, ఆ బహుజన సొసైటీలో ఆ ఒక సామాజిక వర్గానికి నేను సంబంధించాను. అండ్ వాళ్ళు కూడా యాక్చువల్లీ రిక్వెస్ట్ చేసే ఏంటంటే, మీరందరూ కలిసి నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి. ఎందుకంటే ఇది నేను కాదు, నా ఫేస్లో, నా ఒక రెప్లికాలో మీరు ఇది మీరు మాట్లాడుతున్నారు. మీరు యాక్చువల్లీ మీరు ఇది మీరు స్టాండ్ అవుతున్నారు యాజ్ ఏ కాంపిటెంట్గా, మీ హక్కు కోసము, మీ యూనో రెస్పెక్ట్ కోసము, మీ మంచి లైఫ్ కోసం మీరు యాక్చువల్లీ ఇది తపన పడుతున్నాము. మీరు ఇది నేను కాదు, ఇట్స్ యూ ఇండివిజువల్గా. సో అని నేను యాక్చువల్లీ చెప్పి ఒక ఇంకా 20 డేస్ ఉన్నాయి. గ్రౌండ్లో మనం ఏం చేయాలో అది చేసి డైలీ ఒక ప్రొడక్టివ్గా రిజల్ట్ ఓరియంటెడ్గా మనం పనిచేసి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము అని చెప్పి నేను సెలవు తీసుకుంటాను.